అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీసైడ్ టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి అంశాలను అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలామంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు నిన్నటి వీడియో కనుక చూసుకుంటే దాదాపుగా ఏడు వేల తొమ్మిది వందల వరకు అయితే చూశారు కానీ కేవలం ఐదు వందల ముప్పై తొమ్మిది లైక్స్ మాత్రమే వచ్చాయి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది మిగతా వారికి కూడా రీచ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి మరిన్ని మంచి వీడియోస్ మీరు అడిగినటువంటి వీడియోస్ ముందరికి తీసుకురావడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది రూపాయలు ఆరు లక్షలకు డిఏఓ పేపర్ నిందితుడు ప్రవీణ్ అమ్మకం లవర్ కోసం కొనుగోలు చేసినటువంటి యువకుడు సిట్ అదుపులో ప్రేమజంట ఇద్దరికి జ్యుడిషియల్ రిమాండ్ విధించినటువంటి మెజిస్ట్రేట్ టిఎస్పీఎస్సి పేపర్స్ లీక్లో పదిహేడుకు చేరినటువంటి అరెస్టులు టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు శుక్రవారం ప్రేమజంటను అరెస్ట్ చేశారు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రవీణ్ నుంచి డిఏఓ పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రాన్ని ఆరు లక్షల రూపాయలు కొనుగోలు చేసినటువంటి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు తన ప్రియురాల కోసమే కొన్నట్టు లౌకిక్ వెల్లడించడం ఆమెను సైతం కూడా అరెస్ట్ చేశారు వీరిని మెజిస్ట్రేట్ ముందర ఆధారపరచగా పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి వారి సంఖ్య పదిహేడుకైతే పెరిగింది ప్రవీణ్ అకౌంట్ లో కనుక చూసుకుంటే అయితే వచ్చాయి బ్యాంక్ లో లావాదేవీలు కనుక చూస్తే కనుక ఈ రకంగా ఈ విషయం అనేది బయటపడ్డది రూపాయలు ఆరు లక్షలు బదిలీ అయినట్లయితే ప్రవీణ్ ఖాతాకైతే అధికారులు గుర్తించడంతో దీంతో లౌకిక నదిలోకి తీసుకొని విచారించగా తన ప్రియురాలు సుస్మిత కోసం డిఓ ప్రశ్న పత్రాన్ని కొనుగోలు చేసినట్లయితే వెల్లడించడం జరిగింది ఫిబ్రవరి ఇరవై ఆరున సుస్మిత పరీక్ష రాసింది దీంతో సుస్మితను అరెస్ట్ చేశారు ఇద్దరికి అత్యధిక మార్కులు అయితే వచ్చాయి పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి కేంద్రానికి సంబంధించినటువంటి ఇద్దరు యువకులకు సిట్ అధికారుల దృష్టికి అయితే వాళ్ళకు సంబంధించినటువంటి మార్కులు వచ్చినటువంటి సందర్భంలో వారిపైన దృష్టి అయితే సారించారు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షలో ఇద్దరు యువకులకు నూట ముప్పై రెండు నూట ముప్పై ఒక మార్కులు వచ్చినట్లు గుర్తించారు ప్రశ్న పత్రాల లీకేజ్ వ్యవహారం బయటపడ్డప్పటి నుంచి ఇద్దరు తప్పించుకు తిరుగుతున్నారు వీరు మొబైల్ ఫోన్ల లొకేషన్ల పైన నజర్ పెట్టారు వీరిలో ఒకరు హైదరాబాద్ మందిర్లో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేసినట్టు సమాచారం దర్యాప్తులో సదరు యువకుడు ఇక్కడ చదువులో బ్రిలియంట్ అని డిగ్రీలో బంగారు పథకాన్ని సాధించాడని తెలిసింది ఫరార్లో ఉన్నటువంటి మరో యువకుడు తండ్రిని సిట్ అధికారులు కనుక చూసుకుంటే పిలిపించి ప్రశ్నించినట్లుగా తెలిసింది ఇక్కడ ఈ దరిద్రపు అంశం జరగడం వల్ల ఎవరైతే రియల్గా రాసి ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు కూడా భయపడేటువంటి పరిస్థితి అయితే ఉంది వంద మార్కులకు పైగా వచ్చినటువంటి అభ్యర్థులు ఈ రకంగా చూసుకుంటే న్యాయంగా వచ్చినటువంటి మార్కులు కూడా ఏ రకంగా మళ్ళీ మమ్మల్ని ఎక్కడ ఇరుకబెడతారో అనేటువంటి ఇబ్బందికి కూడా అభ్యర్థులు అయితే చాలామంది అయితే గురవుతున్నారు ఇక్కడ బీఎస్పి స్టేట్ చీఫ్ కనుక చూసుకుంటే సీఎం గారు దీనికి సంబంధించి ఎందుకు మాట్లాడడం లేదని నిన్నైతే ఇక్కడ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కనుక చూసుకుంటే విద్యార్థులతో అయితే మాట్లాడడం జరిగింది దాని తర్వాత చాలా ముఖ్యమైనటువంటి అంశం అంటే గురుకులాకు సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా తెలుగులో పెట్టాలి అని మనం కూడా అడగడానికి మంచి అవకాశం అయితే దొరికింది ఖచ్చితంగా గురుకులానికి సంబంధించిన ఎగ్జామ్ కూడా ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ తెలుగులో ఉండడానికి అవకాశాలు అయితే మనకు ఇక్కడ దొరికినాయి ఇక్కడ సెంట్రల్ జాబ్ రిక్రూట్మెంట్ పరీక్షలు తెలుగులోనే పెట్టాలి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేటీఆర్ లేక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు కేవలం హిందీ ఇంగ్లీష్ మీడియంలో నిర్వహించాలనేటువంటి నిర్ణయానికి నిర్ణయాన్ని సవరించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి అయితే మంత్రి కేటీఆర్ కోరారు ఇక్కడ సిఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో కనుక చూసుకుంటే పరీక్ష కేవలం రెండు మీడియంలోనే నిర్వహిస్తారు సిఆర్పిఎఫ్ సంబంధించి దాదాపుగా ఒక లక్ష ముప్పై వేల జాబ్స్ అయితే ఉన్నాయి దానికి సంబంధించిన నోటి ఫికేషన్ రీసెంట్ గా రిలీజ్ కావడం జరిగింది దానికి సంబంధించి నిన్ననే మనము నిన్న న్యూస్ లో తెలి తెలుసుకోవడం జరిగింది ఈ రెండు మీడియంలోనే కేవలము హిందీ మరియు ఇంగ్లీష్ మీడియంలో నిర్వహిస్తున్నారని పేర్కొనడం జరిగింది దానిలో సవరణలు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి అమిత్ షాకి అయితే శుక్రవారం ఆయన లేఖ రాశారు తెలుగుతో పాటు గుర్తించినటువంటి అన్ని అధికారిక భాషల్లోనూ ఈ పరీక్ష నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు హిందీ ఇంగ్లీష్ భాషల్లోనే పోటీ పరీక్ష నిర్వహిస్తుండడంతో ఆయా మీడియంలో చదువుకోని యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు దేశంలో గుర్తించినటువంటి పన్నెండు अधिकारिक का भाषल నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలు కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించాలని గతంలో నిర్ణయం తీసుకున్నా తీసుకున్నాయని కానీ ఆ నిర్ణయం పూర్తిగా అమలు కాలేదని తెలిపారు సిఆర్పిఎఫ్ నోటిఫికేషన్ ఎందుకు నిదర్శనమన్నారు దేశంలో గుర్తించినటువంటి అధికారిక భాషలు ఎన్నో ఉన్నా కేవలం రెండు భాషల్లోనే రిక్రూట్మెంట్ పరీక్షలు నిర్వహించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు దేశంలోని అన్ని ప్రాంతాల వాళ్ళు సమాన అవకాశాలు పొందేలా చర్యలు తీసుకోవాలని అయితే ఇక్కడ కోరవడం జరిగింది ఇదే అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ఈనాడు న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో ఈ అంశం అయితే హైలైట్ జరిగింది ఇక్కడ మనం కోరుకునేది ఏంటి అంటే ఇక్కడ కేంద్రానికి సంబంధించిన ఎగ్జామ్స్ మన యొక్క తెలుగు భాషలో ప్రాంతీయ భాషల్లో ఉండాలని కోరుకున్నటువంటి కేటీఆర్ గారు మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో నిర్వహించేటువంటి గురుకుల ఎగ్జామ్ మాత్రం ఇక్కడ ఇంగ్లీషు మీడియంలో ఉండడం అనేది సరైనటువంటి అంశం కాదు కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాన్ని మంత్రి గారికి దృష్టికి గనక తీసుకెళ్తే ఖచ్చితంగా తెలుగులో నిర్వహించడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది గతంలో కనుక చూసుకుంటే రీసెంట్గా మనకు జేఎల్కి సంబంధించి కూడా ఎగ్జామినేషన్ ఇంగ్లీష్లోనే కండక్ట్ చేస్తామని నోటిఫికేషన్ ఇచ్చినటువంటి సందర్భంలో కోర్టుకు వెళ్తే గనుక ఖచ్చితంగా తెలుగు మీడియంలో కూడా నిర్వహించాలి అనేటువంటి తీర్పునైతే అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కేటీఆర్ గారు కనుక చూసుకుంటే గతంలో కూడా ఈ అంశం పైన ఈ రకంగా లేఖైతే రాయడం జరిగింది తెలుగులోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని ఇక్కడ అంటే ప్రాంతీయ భాషలకు సంబంధించి ఆ కేంద్రానికి సంబంధించి అన్ని నోటిఫికేషన్లు గుర్తించినటువంటి రాజ్యాంగం గుర్తించినటువంటి అన్ని భాషలకు కూడా ఇక్కడ అవకాశం ఇవ్వాలని చాలా సార్లు అయితే మాట్లాడడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ గారి దృష్టికి ఈ గురుకుల ఎగ్జామ్ని కూడా తెలుగులో కండక్ట్ చేయాలి అనేటువంటి అంశాన్ని కూడా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఖచ్చితంగా తెలుగులో నిర్వహించడానికి మనకు ఎక్కువ అవకాశం అయితే ఈ అంశం ద్వారా దొరికింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే గురుకుల ఎగ్జామ్ రాస్తూ రాయాలనుకునేటువంటి వాళ్ళు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుండి ఇంగ్లీష్లో మీకు ఇబ్బంది అవుతుంది అని అనుకునేటువంటి వాళ్ళు ఏం చేయండి అంటే ప్రతి ఒక్కరు కూడా ట్వీట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి నా ప్రయత్నంగా ఈ క్లిప్పును నేను ఖచ్చితంగా పెట్టేసి ఈ రకంగా గురుకుల ఎగ్జామ్ని కూడా మన రాష్ట్రంలో నిర్వహించేటువంటి వాళ్లకు తెలుగు మీడియం అభ్యర్థులకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి వారికి కూడా న్యాయం జరిగే విధంగా ఇక్కడ తెలుగులో అదేవిధంగా ఇంగ్లీష్లో బైలింగ్ వల్ల కండక్ట్ చేయండి అనేటువంటి అంశాన్ని నా ద్వారా మన ఛానల్ ద్వారా ట్విట్టర్ ట్విట్టర్లో నేనైతే కేటీఆర్ గారికి అయితే విన్నవించుకుంటున్నాను విన్నవించుకుంటాను ఖచ్చితంగా మీరు కూడా అదే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా ఆ దృష్టికి వారి దృష్టికి తీసుకెళ్ళడం వల్ల దీనిపైన అందరికి కూడా న్యాయం జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ సాలాజంగ్ మ్యూజియంలో ఉద్యోగాలు హైదరాబాద్లోని సాలాజంగ్ మ్యూజియంలో స్టెనోగ్రాఫర్ గైడ్ లెక్చరర్ ఎల్ఈసీ ఎంటీఎస్ బుక్ బైండర్ అదేవిధంగా సూపర్వైజర్ కమ్ ఓవర్సీస్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులు పదో తరగతి ఇంటర్ ఐటీఐ పోస్టులను బట్టి గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ బీఈ బీటెక్ బీఎస్సీ ఎంపీసీ డిప్లొమా ఉత్తీర్ణత కలిగిన కలిగి అయితే ఉండాలి ఆన్లైన్ ద్వారా మీ పదిహేను వరకు అప్లై చేసుకోవచ్చు రాత పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ ట్రేడ్ టెస్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే ఉంటుంది పోరి వివరాలు కనుక చూసుకుంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మీరు చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది దీనికి సంబంధించిన లింక్ కూడా మన మీకు షేర్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇంకా ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో యొక్క టైటిల్ పైన క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది అందులో జాయిన్ అయితే కనుక మన గ్రూప్స్ ఈ రకంగా వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పేపర్ క్లిప్స్ ముఖ్యమైనటువంటి పీడిఎఫ్స్ అవన్నీ కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒక రివ్యూ లాగా ఈ రకంగా మనకు వెలుగు న్యూస్ పేపర్లో అందిస్తూ ఉంటారు ఖచ్చితంగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత డిగ్రీతో సెంట్రల్ జాబ్స్ ఈ సెంట్రల్ జాబ్స్ కి సంబంధించి కూడా ఏడు వేల ఐదు వందల పోస్టులు ఇక్కడ సిఆర్పిఎఫ్ కి సంబంధించి ఒక లక్ష ముప్పై వేలకు సంబంధించినటువంటి పోస్టులు కూడా ఆ కేంద్రంలో జాబ్స్ అన్నిటి పడ్డాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఆ రకంగా కేటీఆర్ గారు అయితే అమిత్ షాక్ అయితే అంటే సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి జాబ్స్ నేపథ్యంలో ఆ రకంగా లేకైతే రాయడం జరిగింది అందుకే కి సంబంధించి ఎస్ఎస్సికి సంబంధించి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఆల్రెడీ మనం నిన్ననో మొన్నో క్లియర్గా తెలుసుకోవడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించి ఇంకా పూర్తి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే కనుక వెలుగు న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన కంప్లీట్ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే ఏంది రాష్ట్రానికి పదమూడు నేషనల్ అవార్డులు పదకొండు గ్రామ పంచాయతీలకు ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటించినటువంటి నేషనల్ అవార్డులు రాష్ట్రానికి పదమూడు దక్కాయి ఇందులో పదకొండు గ్రామ పంచాయతీలు ఉండగా ఒక మండల పరిషత్ మరొకటి జిల్లా పరిషత్ ఉన్నాయి గ్రామ పంచాయతీలకు రూపాయలు యాభై లక్షలు మండల పరిషత్ కనుక చూసుకుంటే రూపాయలు డెబ్బై ఐదు లక్షలు జిల్లా పరిషత్కు రూపాయలు మూడు కోట్ల క్యాష్ అవార్డు అయితే ఇవ్వనుంది ఈ నెల పదిహేనున ఢిల్లీలో ఈ అవార్డులు ఆయా పంచాయతీల సర్పంచ్లు ఎంపీపీ జడ్పీ చైర్ జడ్పీ చైర్పర్సన్లకు ప్రదానం చేయనట్లయితే కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ఆర్థిక సలహాదారు విజయ్ కుమార్ బెహ్రా అన్ని రాష్ట్రాలకు గురువారం అయితే అయితే రాయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి కరెంట్ అఫేర్స్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ కుక్క బోయ్ పిట్ట వచ్చే ట్విట్టర్ పాత కో లోగోనైతే పునరుద్ధరించినటువంటి సంస్థ ఆ లోగోకు సంబంధించిన పేరుని గుర్తుపెట్టుకోండి డోజీ మీమ్ అనేటువంటి దీనికి సంబంధించి ఒక కుక్క బొమ్మకు సంబంధించి డిజికాయిన్ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన లోగోనైతే కొద్దిగా అంటే కొన్ని మనకు కొన్ని రోజులు అయితే రెండు రోజులు అనుకుంటా మూడు రోజుల కిందట మూడు రోజుల కింద లోగో బ్లూ ఆర్ట్ బ్లూ బర్డ్ని సంస్థ తొలగించి దాని స్థానంలో కాయిన్ క్రిప్టో కరెన్సీ లోగో అయినటువంటి డోజోమిమ్ని ట్విట్టర్ లోగోగా ఉంచింది దాని తర్వాత ఒక వినియోగదారునికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇట్లా చేసినామని దాని తర్వాత మళ్ళీ ఉన్నటువంటి బ్లూ బ్లూబర్డ్ని యథావిధిగా ఉంచామని అయితే ఈ సంస్థ సంస్థ అయితే పునరుద్ధ పునరుద్ధరించడం జరిగింది ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆ కాల ఆ మధ్య కాలంలో కనుక చూసుకుంటే ఆర్టీసీకి సంబంధించినటువంటి ర్యాపిడోకి సంబంధించినటువంటి ఒక యాడ్కు సంబంధించి కూడా మన అయితే ప్రశ్న రావడానికైతే వచ్చింది కాబట్టి ఈ రకమైనటువంటి అంశాలపైన కూడా ప్రశ్న రావడానికి అవకాశం అయితే ఉంటుంది టైమ్ హండ్రెడ్ అగ్రస్థానంలో బాలీవుడ్ బాద్షా లియోనాల్ మెస్సీ హ్యారీ మేగన్ల మించి ఓట్లు అనేటువంటి అంశం కూడా చూసుకోవచ్చు ఇక్కడ దీనికి సంబంధించిన అంశం దాంతోపాటు ఇక్కడ తెలంగాణ పల్లెలకు పదమూడు జాతీయ వాళ్ళు దీనికి సంబంధించిన అంశం అయితే ఆల్రెడీ మనం చూసాము దాని తర్వాత ఈనాడు ప్రతిభాలో కనుక చూసుకుంటే ప్రపంచ భూగోళ భూగోళ శాస్త్రం వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన అంశము అదేవిధంగా నగరాలను నిర్మించి శకాలను సృష్టించింది రాజపుత్రులకు సంబంధించి భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి ఇక్కడ దీనికి సంబంధించిన బిడ్ బ్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది రెండు పేజీలు అయితే కేటాయిస్తున్నారండి ఇక్కడ వరల్డ్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిడ్స్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇంగ్లీష్ వర్షన్లో బ్యాంక్ ఎగ్జామ్స్ స్పెషల్కి సంబంధించి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అనేటువంటి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఏ రకంగా ఉంది బై టేక్ కేర్ జై హింద్